ఎస్సీ అన్న. ఎక్కడి నుంచి వచ్చారన్న? లోకల్ ఎల్బీ నగర్. ఇప్పుడు మల్కాజ్గిరిలో ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరు గెలిచే అవకాశం ఉందంట? ఈటల రాజేందర్ గారు. ఎందుకన్నా? ఇప్పుడు క్యాండిడేట్ ఇంకా ఎవరు లేరు. వీళ్ళ బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి ఉన్నారు. వీళ్ళు సునీత మహేందర్ రెడ్డి ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడు ఎరేలా కనబడలేదు కదా. ఈటల రాజేందర్ అంటే మొత్తం నేషనల్ తెలిసిన లీడర్ కదా. పైన మోడీ ఉండాలన్నా రాహుల్ గాంధీ ఉండాలన్నా? మోడీ ఉండాలా? దేశం కోసం నచ్చింది అన్న, అంతేగానే మోడీ దేశం కోసం ఏం నచ్చలేదు. ఆయన చేసిన ఎన్ని పనులు ఎన్ని చెప్పినా తక్కువనే. ఈరోజు మనం ఇలా ప్రశాంతంగా పడుకుంటున్నామంటే దాని కారణం మోడీ. మరి 70 సంవత్సరాలు ఉన్న కింద 10 సంవత్సరాలు మేనేజ్ చేస్తే అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎక్కడ ఉంది మన భారతదేశం? ఒక యుద్ధాన్ని ఆపి తీసుకొచ్చిన ఘనత కరోనా టైంలో ఆయన చేసిన సేవలు. ఉక్రెయిన్ ఇవి దీనికన్నా ఇంకేం చెప్పాలి ఎగ్జాంపుల్స్? మరి అక్కడ ఢిల్లీలో నరేంద్రుడు, మల్కాజీలో రాజేంద్రుడు. ఎంతకన్నా ఏం కావాలి ఇంకా? కరోనా టైంలో ఇక్కడ ఏ సైరన్ మోగలేదు, ఓన్లీ రాజేంద్ర గారు ఆ రోడ్డు మీద తిరిగింది. ఇప్పుడు పబ్లిక్ గురించి రాజేంద్రుడు ష్యూరిటీ, నరేంద్రుడు గ్యారంటీ అంటారు. 1% ఎందుకు ఎక్కువ చెప్తున్నామంటే ఇక్కడ బంపర్ మెజారిటీ తోటి, మోర్ దాన్ 3.5 లక్షల మెజారిటీ తోటి ఈటల రాజేంద్ర గారు గెలుస్తున్నారు. డామ్ షూర్. ఇక్కడ మెయిన్ గా ప్రాబ్లమ్స్ అంటే ఏం చెప్తారు మల్కాజీ? బ్రో ఇవి ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమ్స్. ఇవి ప్రాబ్లమ్స్ చూసే ఎలక్షన్ కాదు. ఇవి దేశం కోసం, మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారి పాలన ఇంకా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉండాలా. ఇప్పుడు కొన్ని అవినీతిలో ఇంతవరకు కూడా 10 సంవత్సరాలు ఒక చిన్న అవినీతి లేని నాయకుడు అంటే నరేంద్ర మోడీ గారు. మరి అన్న ఇప్పుడు 7 సార్లు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారు, మరి ఇప్పటిలా వరకు కూడా మచ్చలేని నాయకుడు, ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే నాయకుడు. మరి జనానికి ఇంతకన్నా ఏం కావాలా?